బడిలో భయం, విద్యా సంస్థలను వెంటాడుతున్న కరోనా, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో మళ్ళీ ఈరోజు ప్రధానంగా స్కూళ్ళు కాలేజీలు నడుపుతున్న వల్ల మనం చూసుకున్న ఏయులు చూసుకుంటే మన భారీ ఎత్తున కేసులు నమోదవడం చూసాము. అదే మొట్టమొదటి పెందుర్తిలోని కరోనా ఒక స్కూల్లో 75 కేసులను నమోదయ్యాయి. ఇలా చూసుకుంటే జిల్లా మొత్తం మీద ఎక్కడికక్కడ కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా జిల్లాలో కదా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్న దాని మీద చాలా సందేహాలు ఉన్నాయి ప్రజల్లో కూడా. ఎందుకంటే నేను వ్యాక్సిన్ పంపిణీ అని చెప్పేసి పంపిణీ విస్తృతంగా చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా పెరుగుతున్న కరోనా ఎలా అరికట్టాలనే విధానం గురించి కూడా ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. నేను స్కూళ్ళు ఈరోజు కరోనా ఇంత బీభత్సమైన టైంలోన స్కూళ్ళు ప్రధాన కేంద్రంగా కరోనా వ్యాప్తికి ఇదొక కేంద్ర బిందుగా తయారవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి కరోనా అరికట్టడం కోసం చెప్పేసి తాత్కాలికంగా అయినా స్కూళ్ళు మళ్ళీ లాక్డౌన్, స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు లాక్డౌన్ ప్రకటించి ఆన్లైన్ విధానంలోనే కంటిన్యూ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా చూసుకుంటే నేను గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ చూసుకుంటే అమ్మఒడికి ప్రతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ల్యాప్టాప్ పంపిణీ చేస్తుంది. ఏ ఉద్దేశంతో అంటే కరోనా టైంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి దానివల్లే ఇప్పుడు ఏ విధంగా అయినా ఫీజు కట్టాల్సిందే. ఇప్పుడు ఆ నిధులు దీనికి ఇచ్చేస్తే దానికి మీరు ఇది ల్యాప్టాప్కి అది ఆపేస్తాం, అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఇప్పుడు ఎలాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏ ఆన్లైన్ విద్యా విధానాన్ని కొనసాగించాలి. అదేవిధంగా ప్రభుత్వమే సరైన ఏర్పాట్లు చేయాలి. ఏ విధంగా ఒక స్కూల్లో ప్రభుత్వ కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ లిమిటెడ్గా ఏర్పాటు చేసి అక్కడనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడే ఒక ప్రొజెక్టర్ లాంటిది పెట్టి స్కూల్లోని 5-10 మందికి ఒక రూమ్ వంటివి పెట్టి కోవిడ్ నియమాలు పాటించి స్కూల్లోనే ఈ విధంగా ఆన్లైన్ది ఏర్పాటు చేస్తే అది బెనిఫిట్గా ఉంటుంది. చాలామంది గవర్నమెంట్ స్కూల్లో వాటిల్లోన ప్రభుత్వ కార్పొరేట్ కాలేజీల్లో అయితే అదేవిధంగా నియమాలకు విరుద్ధంగానా 80-90 ఎక్కడికక్కడ రూమ్కి పెట్టి కాలేజ్ నిర్వహిస్తున్నారు, అది మనం చూస్తున్నాం. అదేవిధంగా రీసెంట్గా స్కాలర్షిప్ల కోసం అని చెప్పేసి ఆన్లైన్ 92 అని చెప్పేసి మన ఆదిత్య కాలేజ్ దగ్గర చూసుకుంటే జనాలు గుమిగూడిపోయి ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? దానికి కూడా ఈ టైంలో అన్నిటికీ మినహాయింపు ఇచ్చి ఒక మామూలు మాన్యువల్ పద్ధతిలోనైనా అది నిర్వహించాలి. అదే పోస్ట్ ఆఫీసుల్లో అట్లా ఇట్లా అన్ని కార్యాలయాల్లో కూడా కఠినమైన నియమాలు అమలు చేయాలి. ఇక్కడ ఎక్కడ కూడా స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ నియమాలు అనేది కఠినంగా ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రభుత్వం అక్కడికొన్న కఠినంగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఆన్లైన్ విధానం ద్వారా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా రూమ్కి ఒక 10 మందినో 20 మందినో పెట్టి ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకి అవి ఏ విధంగా చూడాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా కరోనా 2వ దశ చాలా సర్వవేగంగా ప్రజలపైన మళ్ళీ మరింత యుద్ధం చేసేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి నేపథ్యంలో కరోనా విపరీతంగా పెరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా చాలా విపరీతంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. మన పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ కేరళ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో బాగా విపరీతంగా కరోనా మహమ్మారి ప్రజల్ని మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసి మరణాల శాతం కూడా ఎక్కువవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ మధ్యప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో విద్యా సంస్థల్ని తెరిచి, ప్రభుత్వ విద్యా సంస్థలను ముఖ్యంగా తెరిచి పిల్లలకి కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు తరగతులు నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని పిల్లలు విద్యా సంవత్సరం పాడవకుండా చూడాలి. అలాగే వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ప్రికాషన్స్ తీసుకుని కరోనా మహమ్మారి వాటి పిల్లలకి వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా పెద్ద తీవ్రమైన నష్టం ఏర్పడేట పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర విద్యాశాఖ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనిపైన మరింత శ్రద్ధ వహించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా రెండోసారి బాగా విస్తరిస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వెళ్తుంది.
ఎందుకు మొండిగా వెళ్తుందంటే విద్యా సంస్థలు సెలవులు ప్రకటించకంట విద్యార్థులు చిన్న చిన్న రూముల్లో పెట్టి 80 మందిని 90 మందిని రూముల్లో పెట్టి విద్యా సంస్థలు రన్ చేస్తుంది. ఈ రోజు పేరెంట్స్ పూర్తిగా బరైగాంతుల్లో ఉన్నారు. ఆ పిల్లల్ని పంపించాలా పంపించకూడదని ఈ రోజు స్కూళ్ళు ప్రారంభిస్తప్పుడు అందరి దగ్గర నుంచి నోటీసులు తీసుకోవడం జరిగింది. మీ పిల్లలకి ఏమైనా జరిగితే ప్రభుత్వానికి సంబంధం లేదు, అలా మీకు ఇష్టమైతేనే పంపించండి అని తీసుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. ఇప్పటికైనా సరే విద్యా సంస్థలు కరోనా విలయ తాండవం చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించడం స్కూళ్ళు కాలేజీలు మేము కొనసాగిస్తామని చెప్పినందుకు ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కావట్లేదు. ఒక్క స్కూల్ పిల్లడికి గానీ ఒక క్లాసులో వస్తే ఆ క్లాసులో ఉన్నటువంటి 90 మందికో 80 మందికో మొత్తం విస్తరిస్తుంది. దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇలాగే వెళ్తే పేరెంట్స్ అందరినీ పూర్తిగా ఉమ్మడి చేసి విద్యా సంస్థ విద్యాశాఖ మంత్రి గారికి కరోనా వచ్చింది, మంత్రులకి ఎమ్మెల్యేలకి వచ్చింది, అయినా సరే వాళ్ళు పెద్ద హాస్పిటల్లో దీన్ని చికిత్స పొందుతారు. పేదవాడికి ఈరోజు కరోనా వస్తే చికిత్స పొందడానికి హాస్పిటల్లు అందుబాటులో సరైన ఈ లేవు. కావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్ళు కాలేజీలు ప్రకటించి అమ్మాయిలకు వేరేగా ఆన్లైన్ క్లాసులు అబ్బాయిలకు వేరేగా ఆన్లైన్ క్లాసులు ద్వారాగా గ్రూపులు ఏర్పాటు చేసి దీన్ని విద్యా సంస్థని ప్రారంభం ఆపి బంద్ను ప్రకటించి విద్యార్థుల కోసం స్కూల్ పిల్లల కోసం పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కరోనా చాలా ఎక్కువగా ఉంది. అంటే గత సంవత్సరం నుంచి ఒక విధంగా ఉంటే అసలు ఇప్పుడు తగ్గుతుందన్న క్రమంలో ఎక్కువైంది. ఈ మధ్యకాలంలో వాళ్ళకి స్కూల్స్ అనేవి ఆన్లైన్ ద్వారా క్లాసులు నడిపేవారు. ఎక్కువవుతున్న తరుణంలో కూడా ఇప్పుడు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఓపెన్ చేశారు. గతంలో అయితే పెద్దవాళ్ళకి కరోనా వచ్చేది, ఇప్పుడు స్కూల్ పిల్లలకి అలాగే యువతకు కూడా ఎక్కువ వస్తుంది. అది కనీసం ప్రభుత్వం అనేది బాధ్యత వహించాలి. ఇప్పటివరకు ఎలాగైతే క్లాసులు పెట్టారో అట్లాగే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. మీరు ప్రతి ఒక్క టీవీలో అలాగే రేడియోలో కూడా అనౌన్స్ చేయాలి. తగ్గుతున్న క్రమంలో వ్యాక్సినే కాదు, వ్యాక్సిన్ వచ్చినా అందరూ వేయించుకోవటం లేదు, అలాగే పిల్లలకు కూడా వేయటం లేదు. వాళ్ళు కూడా వేయించుకోవాలని చెప్పాలి. అట్లాగే ఆన్లైన్ క్లాసులు రన్ చేయాలని చెప్తూ ఇది ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు చూస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి చోట వందలాది మంది విద్యార్థులు కరోనా బారిన పడతా ఉన్నారు. ఈ క్రమంలో స్కూళ్ళల్లో కానీ అట్లాంటి కాలేజీలకు కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని పంపించాలంటే వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రన్ చేసి తీరుతాం స్కూళ్ళు కాలేజీలు అని చెప్పేసి చెప్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి సురేష్ గారు కానీ అట్లనే వారి ప్రభుత్వం కానీ మేము చెప్పదలుచుకున్నాం. ఒక స్పష్టమైనటువంటి నిబంధనలు పెట్టుకోండి, స్పష్టమైనటువంటి వైఖరి చెప్పుకోకుండా ఒక స్పష్టమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అది తెలియపరచుకోకుండానే విద్యార్థులని అట్లనే తల్లిదండ్రులని ఆందోళనలో పెట్టే విధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నారో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మేము స్కూళ్ళు కాలేజీలు నడిపిస్తామని చెప్పేసి, అదేవిధంగా స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలలో కోవిడ్ని అరికట్టడానికి మీరు ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారనేది కూడా మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే విద్యార్థులకి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీలైతే మీరు కొన్నాళ్ళైనా సరే కంట్రోల్ అయ్యేంతవరకు స్కూళ్ళు కానీ కాలేజీలను కానీ మీరు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బ్యాచ్ల వారీగా నిర్వహించడమా లేకపోతే క్లాస్కి ఇంతమందిని వరకు ఈ మంత్లో నిర్వహించి నెక్స్ట్ మంత్ ఇంకొంత ఇంకో సెక్షన్కి నిర్వహించడమా లాంటి పద్ధతులు ఏమన్నా అనుసరించాలి తప్పించి మీరు ఒక పక్క కోవిడ్ పరిస్థితుల్లో కూడా మీరు నడిపిస్తామంటున్నారు స్కూళ్ళు కాలేజీలు, కానీ దాని నిబంధనలు మాత్రం ఎక్కడ కూడా అనుసరించినట్టుగా అమలు చేసినట్టుగా దానికి చర్యలు చేపట్టినట్టుగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. చూసినాం ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులు దాదాపు సుమారు 109 మంది కరోనా బారిన పడ్డారు. మొన్నటికి మొన్న రాజమండ్రిలో ఉన్నటువంటి
శ్రీప్రకాష్ స్కూళ్ళల్లో 63 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అంటే మీరు నిబంధనలు ప్రకారం స్కూల్ నడిపిస్తామంటున్నారు, సరే చర్యలు ఎక్కడ, నివారణ చర్యలు ఎక్కడ? అట్లనే మీరు ఏ విధమైనటువంటి చర్యల్ని తీసుకున్నట్టు మీరు తల్లిదండ్రులకి మీరు తెలియపరుస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు కరోనా ఉధృతి అనేది విపరీతంగా పెరుగుతుంది, రోజు రోజుకి కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి, అనేక మంది చనిపోతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో స్కూళ్ళు కాలేజీలు అనేవి చాలా రాష్ట్రాలు ఇప్పటికే సెలవులు ప్రకటించడం జరిగింది. అలాగే వీలైన దగ్గరల్లా కూడా హాఫ్ డే స్కూల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే మన ఏపీ ప్రభుత్వానికి వచ్చేసరికి ఇంకా స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఏ రకమైన సెలవులకు సంబంధించి నిర్ణయం తీసుకోలేదు. మేము స్కూళ్ళు నడుపుతాం అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే స్కూల్ నడపాలి, కాలేజీలు స్కూల్ కూడా రన్ చేయాలి. అందుకని చెప్పేసి అంత కోవిడ్ టైంలో కూడా ఈ ఆన్లైన్ క్లాసులకి పిల్లలందరినీ అలవాటు చేసి టీచర్ల సహాయంతో కాలేజీలు స్కూళ్ళ సహాయంతో పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది దూరం కాకుండా ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. దానికి అందరం కూడా హర్షించాం. అయితే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది విపరీతంగా పెరిగే క్రమంలో మళ్ళీ ఆ రకమైన పద్ధతిని పునరుద్ధరించి ఈరోజు పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి అది ఏ రకంగా వీలవుతుందన్నది ప్రభుత్వం ఆలోచించాలి. మా సలహా అయితే మాత్రం ఇప్పుడు ఎంతకుముందు ఎలాగైతే స్కూళ్ళలోకి 50% పిల్లలనే అనుమతించేవారు, అలాగే ఒకరోజు స్కూల్ పెట్టి ఒకరోజు సెలవు ఇవ్వడం ఆ పద్ధతిని అనుసరించేవారు, అలా ఏదో రకమైన పద్ధతిని అనుసరించి ఈరోజు ఈ కోవిడ్ బారిన ఈ పిల్లలు పడకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే రకంగా ప్రతి స్కూల్లో కూడా తప్పనిసరిగా ఈ శానిటైజేషన్ అనేది జరగాలి. కోవిడ్ సెకండ్ వేవ్లో ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడు ఉన్నంత ప్రికాషన్స్ తీసుకోవట్లేదన్నది క్లియర్గా కనిపిస్తూ ఉంది. మాస్కులు అవన్నీ సప్లై చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నిత్యావసర ధరలు కానీ లేకపోతే పెట్రోల్ డీజిల్ ధరలు కానీ అనేక రకాలుగా ఈరోజు ప్రజల మీద భారాలు పడుతున్నాయి. దీనికి తోడు ఈరోజు రోజు మాస్కులు కొనుక్కొని వేసుకోవాలి, శానిటైజర్లు కూడా వాడాలి అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ ఈ విషయంలో కూడా చొరవ తీసుకొని ప్రతి పిల్లవాడికి మాస్కు అందేలాగా, ఆ మాస్కులు వాళ్ళు ఎలా ధరించాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా తెలియజేసేలాగా, అలాగే శానిటైజర్లు కూడా ఉచితంగా పిల్లలందరికీ కూడా ఇచ్చి ఈ రకమైన క్లాసులు కండక్ట్ చేసుకోవాలి. వీలైనంత వరకు కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో కొన్ని రోజులు ఆన్లైన్ కొన్ని రోజులు ఫిజికల్గా, అలాగే 50% అటెండెన్స్తోని కూడా క్లాసులు రన్ చేసుకుంటుంటే బాగుంటుందని చెప్పేసి నా తాలూకు అభిప్రాయం. ఇప్పుడు ఈ కరోనా సెకండ్ వేవ్లో యూత్కి పిల్లలకి ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నట్టు పేపర్లో వస్తుంది, శాస్త్రజ్ఞులు కానీ డాక్టర్స్ కానీ చెప్తున్నారు. పెద్దవాళ్ళకి అంత హాని చేస్తున్నట్టు ఏం కనిపించడం లేదు, వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ కూడా వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పిల్లలకి సంగతి సంబంధించి చూసుకుంటే కనీసం 1వ తరగతి నుండి 9వ తరగతి వరకైనా సెలవులు ఇచ్చేస్తే బాగుండేది. లేకపోతే ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా అన్ని నామ్స్ పాటిస్తున్న పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా విపరీతమైన హై స్కూల్స్, మనం ఏ హై స్కూల్కి వెళ్ళి చూసినా విపరీతంగా ప్యాక్ అయిపోయి ఉంటున్నారు ఒకే రూమ్లో. మరి పిల్లలకి ఏమైనా వస్తే తట్టుకోగలిగిన పరిస్థితి లేదు. ఇప్పటికే తమిళనాడు కానీ తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ ఈ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు. మనం ఆంధ్ర యూనివర్సిటీలోనే ఒకే చోట ఎక్కువ మందికి వచ్చిన పరిస్థితి చూసాం, ఆంధ్ర యూనివర్సిటీ కూడా క్లోజ్ చేశారు. పిల్లల విషయంలో కూడా గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకొని, ఇప్పుడు 10th క్లాస్ అంటే ఎలాగూ తప్పదు వాళ్ళకు నడపాలి, వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి, మిగతా వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఇచ్చి వాళ్ళు స్కూల్స్ ఆపి వాళ్ళకి చదువుకి ఆన్లైన్ క్లాసులు మళ్ళీ మొదలు పెడితే మంచిదని నా అభిప్రాయం సార్. ఇప్పుడు కరోనా అనేది ఇప్పుడు బాగా విజృంభిస్తుంది, అందరూ సెకండ్ స్ట్రెయిన్ అనుకుంటున్నారు. ఇది సెకండ్ స్ట్రెయిన్ అయితే కాదు, రెండో దశ కూడా కాదు. అంటే ఏంటంటే ఆల్రెడీ కరోనా వచ్చిపోయే వాళ్ళకు కూడా మళ్ళీ ఇప్పుడు కరోనా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కరోనా వచ్చి ఒక 10 మాసాలు తప్ప అంతకన్నా ఎక్కువ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి మళ్ళీ వస్తుంది. అయితే ఏంటి అంటే ప్రస్తుతానికి ఉన్న ఈ స్కూల్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం లాంటిది సెలవు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ కూడాను ఈ స్కూల్స్ సెలవు ఇస్తే డిక్లేర్ చేస్తే బాగుండేది. ఎందుకంటే
10 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను కరోనా వచ్చే అవకాశం ఉంది. ఈ మన అదృష్టం కొద్ది రెండో స్ట్రెయిన్ ఇంకా రాలేదు. ఎందుకంటే రెండో స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరమైంది. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే ఈ ఇండికేషన్స్ ఏవైతే లక్షణాలు అవే కనిపించవు. 3 రోజుల్లోనే ప్రాణం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది చాలా ప్రమాదకరమైంది. ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. సెకండ్ స్ట్రెయిన్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇమిడియట్ గా సెలవులు డిక్లేర్ చేయాలి. అయితే గవర్నమెంట్ సెలవులు డిక్లేర్ చేసి స్కూల్ కి డిక్లేర్ చేసినంత మాత్రమే కరోనా కట్టడి చేయలేము. ఎందుకంటే ఒకటి ఈ కరోనా అనేది తుంపర్ల ద్వారా ఒకరినొకరు సంక్రమిస్తది. అంటే తుంపర్ల ద్వారా ఎంత దూరం వరకు సంక్రమిస్తది అంటే 6 అడుగుల దూరం వరకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ డిస్టెన్స్ అనేది 6 అడుగులు ఉండే విధంగా గవర్నమెంట్ పెడితే గాని కరోనా కంట్రోల్ చేయలేము. ఇది ఒకటి. రెండోది అంటే శానిటైజేషన్ అనేది ఈ రోజు విపరీతంగా దాని ఖరీదు పెరిగిపోతుంది. గవర్నమెంట్ సప్లై చేయాలి. రెండోది మూడోది మాస్క్. మాస్క్ అనేది తప్పనిసరి. గవర్నమెంట్ సప్లై చేస్తేనే అది ప్రజలందరూ వేసుకుంటారు తప్ప బలవంతంగా వేసుకోండి అంటే మార్కెట్లో రకరకాల పేర్ల మీద రకరకాల మీద చాలా ఖరీదైతే వస్తూ ఉన్నాయి. కాబట్టి గవర్నమెంటే ఏ కరోనాకి ఏ మాస్క్ అయితే సెట్ అవుతుందో డాక్టర్లతో కానీ మిగతా నిపుణులతో కానీ సంప్రదించి మాస్క్ అనేది సప్లై చేయాలి. ఈ మూడు సప్లై చేయకుండా కరోనాని కంట్రోల్ చేయాలి. ఒకటి ఏంటంటే దీన్ని ఎస్ఎంఎస్ అంటారు. ఎస్ఎంఎస్ అంటే ఒకటి శానిటైజేషను. శానిటైజేషన్ అంటే శానిటైజర్స్ వాడటమే కాదు, సబ్బుతోని మోచేతి వరకు కడుక్కోవాలి. అంటే శానిటైజర్స్ పెట్టించడమే కాదు, సబ్బు నీళ్ళు వాటర్ ఉండేటట్టు ప్రతి షాప్లో కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ పెట్టి ఉంచాలి. శానిటైజ్ చేస్తే తప్పనిసరి. రెండోది ఏంటి అంటే మాస్క్. మాస్క్ అనేది దానికి సరిపోయే మాస్క్ తప్పనిసరి వాడాలి. ఇది ముక్కు మూతి పూర్తిగా మూసే విధంగా మాస్క్ ఉంటే కానీ ఈ మాస్క్ అనేది ఉపయోగం లేదు. చాలామంది మాస్క్ పెట్టుకుంటున్నారు ఎందుకంటే పోలీసుల నుంచి భయపడి పెట్టుకున్న మాస్క్ తప్ప కరోనాను కంట్రోల్ చేసే విధంగా బయటకు వదిలేసి గడ్డంకు పెట్టుకొని అది మాస్క్ ధరించడం కాదు. కాబట్టి తప్పనిసరి దీని మీద ఎడ్యుకేషన్ ఉండాలి. సోషల్ డిస్టెన్స్ అంటే మనకి భౌతిక దూరం అనేది 6 అడుగులు ఉండేటట్టుగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ పబ్లిక్లో కానీ అటువంటి మీటింగ్లు కానీ జరిగేటప్పుడు 6 అడుగులు ఉండే విధంగా ఉంటేనే మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. ఈ మూడు ప్రికాషన్స్ తీసుకోకుండా కరోనాని కట్టడి చేయలేము. అలాగే స్కూల్స్ ఇప్పుడు అన్ని పెట్టేస్తున్నారు యథావిధిగా. ఎందుకంటే ఒకటే, గవర్నమెంట్ మీద విపరీతంగా ప్రెషర్ పడింది. ముఖ్యంగా పిల్లల నుంచి రాబోయే తరానికి పడుతుందేమో భయంతోనే స్కూల్స్ సెలవు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ స్కూల్ టీచర్స్కే జీతాలు ఇవ్వట్లేదు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అనమాట. అంటే వాళ్ళు బ్రతకలేరు. వాళ్ళ జీవనభృతైన గవర్నమెంట్ కల్పించాలి, లేదా స్కూల్ యాజమాన్యానికైనా జీతాలు ఇచ్చేటట్టు చూడాలి. తద్వారా మనకు సెలవులు డిక్లేర్ చేస్తే పర్వాలేదు. లేదా సెలవులు డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని స్కూల్స్ తప్ప మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ అపార్ట్మెంట్ల లాంటి స్కూల్స్ దగ్గర జరుగుతున్నాయి, వాళ్ళు సోషల్ డిస్టెన్స్ పాటించలేరు. కాబట్టి ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే మాత్రమే కరోనాను అదుపు చేయగలం. కాబట్టి కరోనాను అదుపు చేయవలసిన బాధ్యత సంపూర్ణంగా ప్రభుత్వానిదే అంటే మాత్రమే ఇది తగ్గుతుంది తప్ప, లేకపోతే రోజు రోజుకి కేసులు పెరిగి ప్రజల ప్రాణం పోయే అవకాశం ఎక్కువగా ఉంది. రెండో స్ట్రెయిన్ కానీ వచ్చింది అంటే భారతదేశంలో ఎక్కువ మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి పైన ఇప్పుడు నేను చెప్పిన పారామీటర్స్ అన్ని పాటిస్తే కానీ మనం కరోనాను కట్టడి చేయలేం. రెండో విడత కరోనా అనేది విజృంభించడం ప్రారంభించింది. విశాఖ జిల్లాలో కూడా ఈ కరోనా కేసులు అత్యధికంగా వస్తున్నాయి. మొత్తంగా గతంలో విస్తృతంగా చేసే టెస్టులు ఆపేయడం వల్ల ఎక్కడ కరోనా ఉన్నది అనేది తెలియటం లేదు. టెస్టులు చేస్తుంటే మాత్రం అనేక చోట్ల ఇప్పుడు కరోనా బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో దగ్గర దగ్గర 100-150 మందికి కరోనా వచ్చింది, హాస్టల్లో ఉన్న విద్యార్థులకి. అలాంటిది చిన్నపిల్లల స్కూళ్ళు, ఏదైతే ప్రైమరీ స్కూళ్ళు అలాగే హై స్కూల్స్ ఉన్నాయో వాటిల్లో కూడా ఈరోజు విచ్చలవిడిగా పిల్లల్ని గుంపులు గుంపులుగా వదిలేయడం, స్కూళ్ళకి మామూలుగా వాళ్ళ మధ్యని గ్యాప్ లేకుండా కూర్చోబెట్టడం, అందరినీ గుంపులుగానే ఆటలాడించడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ స్కూల్స్లో కూడా కరోనా రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఎక్కడ టెస్టులు జరగలేదు కాబట్టి కరోనా అనేది బయటపడడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కూళ్ళు అయితే రన్ అవుతున్నాయో, కరోనా రెండో విడత ప్రారంభమైంది కాబట్టి తగిన జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. నేటి వరకు అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మేము విద్యా సంస్థలు కొనసాగిస్తాం, మళ్ళీ మేము స్కూల్స్కి లాక్డౌన్ పెట్టమని చెప్పేసి ప్రకటిస్తున్నారు.
నిజంగా పిల్లల భవిష్యత్తుని గాని ఆలోచిస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే పిల్లల్ని వేడంగేడంగా అంటే స్ట్రెంత్ ని తగ్గించి రోజు తప్పించి రోజు స్కూల్ నడిపి అందరికీ మాస్కులు శానిటైజర్స్ ఉండేటట్టుగాను గుంపులుగా లేకుండా పిల్లలు విడివిడిగా వచ్చి స్కూల్ నుంచి వెళ్ళేటట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అవకాశం ఉన్న అన్ని క్లాసులకు కూడా ఆన్లైన్ క్లాసులు పెట్టి దారకంగా ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ క్లాసుల ద్వారా నడిపితే ఇప్పుడు పిల్లలకి కరోనా రాకుండా అది విస్తృతం అవకుండా అక్కడతో ఆగడానికి ఆస్కారం ఉంటది ఇక ఆ రకమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్రం మాదిగా కొన్ని రోజుల పాటు ఒక 20 రోజులు గాని నెల రోజులు గాని ముందు లాక్ డౌన్ ప్రకటించి ఆ మేరకు ఆన్లైన్ క్లాసులు ప్రోత్సహించి పిల్లలకి కరోనా రాకుండా చూడాలి పిల్లల ద్వారా ఈ రోజు పేరెంట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది పిల్లల్ని స్కూలుకి పంపడానికి కూడా ఈ రోజు పేరెంట్స్ భయపడుతున్నారు కరోనా విస్తృతం అవుతుందని దీంతోటి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖ మంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కరోనాను అరికట్టాలని అనుకుంటే మాత్రం స్కూల్స్ని రోజు తప్పించి రోజు పెడుతూ ఆ రకంగా తక్కువ మందితోటి స్కూల్ రన్ చేయడం ఒక మార్గం అయితే రెండో మార్గం ఆన్లైన్ క్లాసుల ద్వారా స్కూల్ రన్ చేయడం ద్వారా ఆ రకంగా కూడా ఈ కరోనా విస్తృతం లేకుండా చేయొచ్చు ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుందన్న ప్రచారం కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఎక్కువగా చేస్తున్న నేపథ్యంలో విశాఖ ప్రజలు 40 లక్షలు కలిగిన విశాఖ జిల్లా ప్రజలందరూ ఏమీ ఆలోచనలో ఉన్నారంటే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మూడు వ్యవసాయ నల్ల చట్టాలు ఆమోదించింది ఈ ఆమోదించిన నల్ల చట్టాలు మూడు రైతులకు చాలా వ్యతిరేకమని నవంబర్ 26 నుండి గడిచిన 4 నెలలుగా పట్టు సడలకుండా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అణగదొక్కడానికి ఈ కరోనా మహమ్మారి రెండో వేవ్ని బాగా ఉపయోగించుకుంటుందని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు ఇంకొక పక్క విద్యాలయాలు పాఠశాలలు తగిన జాగర్తలు తీసుకోవాల ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఇందులో పూర్తి స్థాయి బాధ్యత వహించాల పిల్లలకి మాస్కులు ధరించాల శానిటైజర్లు శుభ్రత చేయాల అలాగని దీది అంతమయ్యేంత వరకు మనం ఏ పని చేయకుండా ఉండలేం కాబట్టి రోజువారీ దైనందిన కార్యక్రమాలు చేయడం కోసం ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం మాస్కులు తప్పనిసరిగా ధరించి శానిటైజర్లు వాడి పరిశుభ్రత పాటిస్తూ దీన్ని రక్షించుకోవాలి తప్పితే ప్రభుత్వాలు వేసే ఈ టీకాల వలన వ్యాక్సిన్ వలన అంత తొందరగా ఇది పూర్తయ్యే పని కాదు ప్రభుత్వాలు చేస్తున్న సహాయ సహకారాలతో పాటు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ దీన్ని కంకణబద్ధ అయి ఉండి మాస్కులు ధరించాలా భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ రెండవ వేవ్ కరోనా మహమ్మారి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కల్పితం తప్ప మరొకటి కాదు కల్పితం అని ఎందుకు అంటున్నానంటే ప్రజల్ని అమాయకుల్ని అణగదొక్కడానికి మాత్రమే ఈ రెండో వేవ్ను ఉపయోగించుకుంటుంది బావుగా అందుకనే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ విజ్ఞత పాటించి ఖచ్చితంగా మాస్కులు శానిటైజర్లు శుభ్రత పాటించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈరోజు విశాఖపట్నంలో రెండో వ్యాక్సిన్గా కరోనా అన్నది విజృంభిస్తుంది దీంట్లో భాగంగా ఎక్కడ చూస్తే అక్కడ గుంపులు గుంపులుగా సమావేశాలు మీటింగ్లు అన్నవి జరుగుతూ ఉన్నాయి అలాగే స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ సెలవులు అన్నవి ప్రకటించట్లేదు అలాగే దీని తోడ మన విద్యాశాఖ మంత్రికి కూడా ఈ మధ్యనే పాజిటివ్ అన్నది కూడా వచ్చింది అటువంటిది ఆయనకే వచ్చింది అలాంటిది చిన్న చిన్న పిల్లలు అలాగే కాలేజీలు చదువుతున్న వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి గాను మన విశాఖపట్నంలో అయితే మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు మాస్కులు వేసుకోకపోయినా హెల్మెట్లు కట్టకపోయినా పెనాల్టీలు అన్నవి వేస్తున్నారు తప్ప దాంతో చర్యలు అన్నవి మాత్రం తీసుకోవట్లేదు దీన్ని మీరు తీవ్రంగా ఖండిస్తూ డీవైఎఫ్ఐగా ఈ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా వైజాగ్ విశాఖపట్నం డీవైఎఫ్ఐ సంఘంగా మేము తెలియజేస్తున్నాం కరోనా విజృంభించడం ప్రారంభమైంది గత సమ్మర్లో మొదటి వేవ్ తర్వాత మళ్ళీ
ఈ వేసవిలో ఇప్పుడు వేసవిలో మరింత విజృంభించడానికి అవకాశాలు వస్తున్నాయి. ఒక్క మన విశాఖపట్నంలోనే నిన్ననే 200 వరకు కేసులు వచ్చాయని చెప్పేసి వివరాలు తెలుస్తా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో తప్పనిసరిగా ఈ కరోనాని నిలిపిదేయడానికి గతంలో లాక్డౌన్ విధించారు. ఇప్పుడైతే ఈ ఇబ్బందుల కారణంగా ఏ లాక్డౌన్ లేకుండానే విద్యా సంస్థలు నడుస్తున్నాయి, అలాగే హాళ్ళు నడుస్తున్నాయి, మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో సామూహికంగా ఉండడం వల్ల ఎక్కువ మందికి ఒకేసారి కరోనా రావడానికి అవకాశం ఏర్పడింది. దీనికి సంబంధించి విద్యా సంస్థలు సెలవులు ప్రకటించకుండా రన్ చేస్తామని విద్యాశాఖ మంత్రి కానీ ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న డిఈఓ కానీ చెప్పడం జరుగుతుంది. అయితే విద్యార్థులకి ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండి చదువుకోవడం వల్ల మొత్తం కరోనా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి తగిన చర్యలు తీసుకొని కరోనా రాకుండా శానిటైజేషన్ చేయాలి. స్కూల్ ప్రారంభంలోనే ఒక అవుట్లెట్ నిర్మించి విద్యార్థులందరినీ శానిటైజ్ చేసి క్లాస్ రూమ్లోకి పంపించేటట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే బహిరంగ ప్రదేశాలు ఉన్నాయో ఆ బహిరంగ ప్రదేశాల్లో జీవీఎంసీ బాధ్యత తీసుకొని శానిటైజేషన్ పెంచాలి అని చెప్పి, అదే సందర్భంలో ఏదైతే మాస్కులు ఉన్నాయో మాస్కులు కూడా సబ్సిడీ మీద ఇవ్వాలి, ప్రజానీకానికి ఇవ్వాలని చెప్పి, అలాగే శానిటైజర్ వాడే విధంగా ఇప్పుడున్న అవేర్నెస్ సరిపోదు, వీళ్ళకి మరింత అవేర్నెస్ కల్పించే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి, కరోనా నుంచి బయటపడడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదే సందర్భంలో ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కరోనా సమయంలో చాలామంది చనిపోతూ ఉన్నారు కాబట్టి ఎవరు ఆరోగ్యానికి వారే బాధ్యులు. బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించడం కావచ్చు, శానిటైజేషన్ చేసుకోవడం కావచ్చు, మాస్కులు ధరించడం కావచ్చు, వీటన్నింటిలో కూడా తగు జాగ్రత్తలు ప్రజానీకం కూడా తీసుకోవడం వల్ల మాత్రమే దీని నుంచి మనం బయటపడగలం. ఆ రకమైన జాగ్రత్తలు కూడా ప్రజలు పాటించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. బడిలో భయం, విద్యా సంస్థలను వెంటాడుతున్న కరోనా, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.